అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మేమైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాము. మొత్తం అవుట్డోర్లో చికెన్ బిర్యానీ మేకింగ్ ఎలా ఉంటుందో చూడండి. సో ఫ్రెండ్స్ చూసుకోండి, ఇప్పుడైతే మేమైతే బిర్యానీ, చికెన్ బిర్యానీ రైస్ అయితే చేస్తున్నారు. మాస్టర్ షెఫ్ వచ్చేసి ఇక్కడ ఈడు, తర్వాత అటు సపోర్టరు మాస్టర్ షెఫ్ కింద. సో ఇప్పుడైతే బాగుంది రైస్, మేము రైస్ బాస్మతి రైస్ ఆడైతే ఏమంటారు దాన్ని కొల్చి తీసుకున్నాను అనమాట. మాస్టర్ షెఫ్ లాగా చేస్తున్నాడు లీటర్. సో ఇప్పుడు వచ్చేసి 3 kg రైస్ అనమాట ఇది బాస్మతి రైస్. మరి టిన్ ఎట్లా అల్లేదు సార్? అడుగుతలేదు పెట్టుకో, అగ్గిపేట లేకుండా ముట్టేస్తాయి కదా. ఇప్పుడు కూడా మన దగ్గర అగ్గిపేట లేదు. పేపర్ దేరా గాయ్స్, రెడీ అయితే నా తమిళనాడు కింద వచ్చాడు. దిండలేపాడు తమిళనాడు కుకింగ్ వీడియోస్ లైక్. ఇప్పుడు చెప్పు అడా రివ్యూ ఉన్నప్పుడు తమిళ పొడి కదా, ఇప్పుడు తమిళ పొడు తమిళ అవి ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరిగిపోతారు. ఉల్లిగడ్డ మసాలా ఇంకా ఉల్లి ఇంకా అక్కిలు వాటర్ ఇరుకు నల్ల ఇరుకు. ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది గాయస్. ఇప్పుడైతే మనోడు అయితే మసాలాలు అయితే రెడీ చేస్తున్నాడు. బ్రో 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 మన పని బి లైక్ ఫస్ట్ అంత ఒకటే సార్ అయ్యొద్దా బ్రో? బేసిక్ గా బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే అంటే ఒకటే సార్ వేస్తారు అనమాట మసాలాలు. తమిళనాడు చెన్నైలో ఉంటాడు, చెన్నై ఏం నేర్చుకుంటా. అవి కడగాలి చాలా అట్లానే కడగపోతే అరే బియ్యానికి అయిపోయినాయి కడుగుడికి దీనికి. ఇప్పుడు చికెన్ కడుగుతానికి డైరెక్ట్ ఇల్లనే పోయి రాదురా, అండుకోదా మంచిగా పట్టదా కారం పడ్డది గాయస్. కారం మండుతున్నట్టు ఉంది కారం. గురాన్ కట్ చేసేసి అయితే అలా ఇష్యూ చెప్తా కాడు మంచి కలుపు 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 పెరిగాయి. నిమ్మకాయ పోయి నాయన్లకి తీసుకురా. నిమ్మకాయ మంచిగా మళ్ళా మనం తిన్నుతున్నాడు చికెన్ అయితే
విలేజ్ కుకింగ్ అంటే గిట్ల ఉంటది కాదు. ఫస్ట్ టైం బర్త్డే బాయ్ తోడి ఇంత పని చేయించుకున్నాను. వేరే అంతే రా టేస్ట్ బస్ వస్తుంది. ఎల్లారో వాంగ కబట్టి యా యాక్చువల్లీ ఎట్లా చేస్తారు అంటేది లైక్ ఒక గంపలేస్తారు గారా. ఆ గంపలేసి అట్లా వేసేసాలే. కానీ మన దగ్గర అన్ని పాసిబుల్ ఉండవు కదా షెట్టర్ల ఉంచేనా. కానీ ఇక కబాబ్స్ కూడా వేసాను మా ఓడిగా ఈసారి. ఇక నార్మల్ టేస్ట్ చేసాం. సినిమాటిక్లు అయితే బాగుంది. నువ్వు ఆ షెఫ్ ఆడా? 50% అన్నయ్య అన్న గిఫ్ట్ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు అన్నకి? ఇంత మంది కష్టపడుతున్నారు వీడు ఒక్కడొక్క చెయ్యి కూడా వేసలేడు. ఇప్పుడు వేసాడు అవ్వ చూడడానికి ఆయన ఎంత కష్టపడుతాడు. వేసేసాడు కాలు ఎంత కష్టం అంత కష్టపడి ఒక కట్టేసానికైనా మీరు పల్లెటూళ్ళు అంతా అక్కడ ఉంటారు అనమాట. సదువు ఇట్లా వేసుకుంటారు. చెప్పు మాస్టర్ చెఫ్ షెఫ్ ఐడియా. ఆయన ఐడియా అనుకుంటది ఆడ ఎట్లా అంటే అట్లా. అది కట్ చేసే ఎందుకు కట్ చేస్తున్నావు నువ్వు? ఏదో పెద్ద పని చేస్తున్నట్టు నువ్వు వేసా దగ్గర కన్నా అయిపోతుంది. యూట్యూబ్ లో ఏం బీకల్ చూస్తున్నావు? యూట్యూబ్ కూడా కదా ఒక వేసినా కుప్ప వేసేట చెప్తుంది అన్నా మామ ఎంత చూడండి చేయి కడుకుంటున్నా రాత్రిరా కింద అదే అది చికెన్ పైకి దిక్కురా. ఏం కాదు మంచిగా తెల్లవైతే దాన్ని దమ్కి రైస్ ఇట్లా స్మోకీ ఫ్లేవర్ ఏదా మార్ గిన్నె పెట్టి పెడితే అయిపోయా నెయ్యి గారా గిన్నె ఉంటుంది గిన్నె వాటికి అనుకున్నావు రాసి పెట్టు
ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తాను అది అది కొయ్యకి పెట్టాలి కింద చికెన్ అయినాక మనం దమ్ చేసాం కదా అప్పుడు మళ్ళీ దంత ఏం పెట్టదు లైక్ చెంచ పెట్టదు కానీ ఏం మిస్టేక్ అయింది ఇప్పుడు మంచిగా చిన్న కదా మిస్టేక్ మెత్తగా బాగానే చేసాం కానీ వాడాలి ఎట్లీస్ట్ అవును ఏమంటే చూడండి దాంతో కంట్రోల్ వచ్చా ఫస్ట్ పెట్టండి తగ్గినా రెండు యూజ్ చేసుకునే తెలియదు ఎట్లా అంటున్నారు యూజ్ చేసుకుంటా కల్పకరా మూతాడు చేతులు కలపాల నీళ్ళు నీళ్ళ అలా అలా కలపాల వాళ్ళ వచ్చి మాడిందిరా ఫస్ట్ టైం మాడకుంటా బాగానే అయింది రా పైన గాను మొత్తం అంత పలుపులకి ఏం కాదు కింద కింద ఏదైనా మాట్లాడు కానీ అయిపోయినాయి నున్న ఇంకెక్కువ కలుపు ఇటుకెళ్ళాను మంచిగా వస్తారు ఏం మంచిగా కదరా మనం తింటే కరెక్ట్ చింతప్పుడు ఏం కాదంటే